ఏర్పాటు చేయబడి అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పళ్ళు ఉడికిపోవాలి అనే రూల్ లేదు, పళ్ళు లూజ్ అవుతాయని ఎక్కడా లేదు. కానీ ఈ రోజుల్లో అన్ని ఏజెస్ వాళ్ళు చిన్న వయసులోనే కదులుతున్న పళ్ళతో, ఊడిపోతున్న పళ్ళతో, విరిగిపోయిన పళ్ళ ముక్కలు నోట్లతోని వస్తున్నారు. వీళ్ళందరూ కూడా కృత్రిమ దంతాలపైన ఆధారపడవలసిందే. జనరల్ గా పిప్పి పళ్ళు ఉండి సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల పళ్ళు ముక్కలు ముక్కలుగా విరిగిపోయి కృత్రిమ దంతాల మీద ఆధారపడుతుంటారు. రెండోది చిగుళ్ళ వ్యాధి వల్ల కూడా ముందు స్టార్టింగ్ లోనే తెలుసుకుంటే చిగుళ్ళ వ్యాధిని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కానీ తెలుసుకోలేక పళ్ళు కదులుతున్న దశలో క్లినిక్ వచ్చి వాళ్ళు కూడా కృత్రిమ దంతాల మీద ఆధారపడతారు. మూడోది యాక్సిడెంట్స్. ఇదిని మనం ప్రిడిక్ట్ చేయలేం, అనుకోకుండా జరుగుతాయి. కాబట్టి యాక్సిడెంట్స్ లో కూడా కొంతమంది పళ్ళన్నీ పోగొట్టుకుంటారు, కొంతమంది ముందర పళ్ళు మట్టికి విరిగిపోయి పగిలిపోయి ఊడిపోయిన పరిస్థితుల్లో కృత్రిమ దంతాలపైన ఆధారపడుతుంటారు. సో ఈ సందర్భాలన్నింటిలో కూడా ఎవరైనా కొంతమందికి పంటి తయారీ లోపమే, అంటే కొన్ని పళ్ళు తయారే కావు, అసలు పళ్ళు మొలవనే మొలవు శాశ్వత దంతాలు అనేవి పాలపళ్ళు ఊడిపోయిన తర్వాత, వీళ్ళందరూ కూడా కృత్రిమ దంతాల మీద ఆధారపడుతూ ఉంటారు. కాకపోతే కృత్రిమ దంతాలు అనేవి కేవలం చూడటానికి బొమ్మల్లా ఉండి చూడటానికి తెలిసిపోయి చాలా మంది కృత్రిమ దంతాలపైన చాలా రకాల అపోహలు ఉన్నాయి. అంటే పెట్టుకుంటే తెల్లగా కనపడతాయని, వాటి బలం లేకుండా ఉంటాయి, అవి తినడానికి పనికిరావని, లేకపోతే ఎదుటి మనిషి గుర్తించేటట్టు ఉంటాయి, లేదా పెట్టుకున్న కొన్ని రోజులకి కృత్రిమ దంతాలు పగిలిపోతాయి విరిగిపోతాయి అనే అపోహలతోని, లేదా ఆల్రెడీ పెట్టుకుని కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈ రోజు ఆధునిక దంత వైద్యులు అలాంటి సమస్యలు ఏం లేవు. కృత్రిమ దంతాలు అనేవి చాలా గట్టిగా దృఢంగా ఉంటాయి, అన్ని రకాల ఆహారాలు నమిలి తినచ్చు. రెండోది చూడటానికి చాలా న్యాచురల్ గా ఉంటాయి, అంటే ఎదుటి మనిషి గుర్తించలేరు అవి పెట్టుడు పళ్ళా లేకపోతే న్యాచురల్ పళ్ళా అనేది. మూడోది పార్థ డెంటల్ ఒక సౌకర్యం ఉంది, పేషెంట్లందరూ కూడా ఆల్రెడీ కృత్రిమ దంతాలు పెట్టుకుని ఇబ్బంది పడే వాళ్ళ ఒక ఇబ్బందుల్ని కవర్ చేయడానికి, అంటే పగిలిపోతాయి, లోపల నుండి మెటల్ ఎక్స్పోజ్ అవుతా ఉంది, లేదా పంటికి చిగురికి మధ్య గ్యాప్ వచ్చి నల్లగా వస్తుంది, బాగా తెల్లగా ఎదుటి మనిషి గుర్తించే విధంగా ఉంటున్నాయి, అన్ని పళ్ళు ఒకలా ఉంటే పెట్టుడు పని మటుకు ఒకలా ఉంటుందని, ఈ సమస్యలను ఓవర్కమ్ అవ్వడానికే కృత్రిమ దంతాలపైన మాకు సొంత ల్యాబొరేటరీలు ఉండడం వల్ల 5 సంవత్సరాల వారంటీ అనేది ఇస్తా ఉన్నాం. సో ఈ సమస్యలు ఎవరికైనా పేషెంట్కి మేము పెట్టి పళ్ళు పెట్టిన తర్వాత కనబడితే, వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్ ఉంటే, ఏమైనా ఇబ్బందులు ఉన్నా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాటిని మార్చేయడం, మళ్ళీ తిరిగి పెట్టడం, వాటిని వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అంటే పూర్తిగా వాళ్ళు కంఫర్టబుల్ చేసే వరకు కూడా మేము కృషి చేసే సాయశక్తుల కృషి చేసే అవకాశాలు మాకు ప్రత్యేకించి ఉన్నాయి. ఎందుకు 3 రాష్ట్రాల్లో 47 బ్రాంచ్లు ఉండడమే కాకుండా సొంత ల్యాబొరేటరీలు, కేవలం మా పేషెంట్ల కొరకే సొంత ల్యాబొరేటరీని స్థాపించి నడిపించడం వల్ల మాకు ఈ అవకాశాలు ఉన్నాయి. అయినా కృత్రిమ దంతాలు లేకుండా పళ్ళు లేకుండా నోట్లో ఎవరు ఉండకూడదండి. పళ్ళు లేకపోవడం వల్ల ఏ ఆహారాన్ని నమిలి తినలేరు. 2, సైజు షేప్ దెబ్బతింటాయి. క్లినిక్ వచ్చి చాలా మంది పేషెంట్లు నోరు తెరిచి ఎగ్జామిన్ చేయడానికి నోరు తెరిస్తే ముందర పళ్ళు చక్కగా ఉంటాయి, వెనకాతల పళ్ళు మటుకు దంతాలు ఉండవు. వాళ్ళని అడిగితే ముందు పళ్ళు బాగానే ఉండాలని వెనకాతలు మేనేజ్ చేసేస్తున్నాం అంటారు, అది కరెక్ట్ కాదండి. ఎప్పుడైతే ఆహారాన్ని నమిలి తినలేకపోతారో వెంటనే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది, మొత్తం వాటికి సంబంధించిన వ్యాధులన్నీ వస్తూ ఉంటాయి. రెండోది ఏంటి, పళ్ళు సరిగా లేకపోవడం వల్ల సైజు షేప్ దెబ్బతిని తొందరగా ఈ చర్మం అనేది జారిపోయి ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇన్ని ఇబ్బందులు ఉంటాయి, పళ్ళు లేకపోతే నెగ్లెక్ట్ చేయండి. ఏదో విధంగా పళ్ళు రీప్లేస్ చేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులను ఓవర్కమ్ అయ్యి హెల్దీగా ఉండే అవకాశాలు ఉంటాయి. రైట్, మన కాలర్ రెడీగా ఉన్నారు. సుధా గారు, హలో. హలో, నమస్తే సుధా గారు, మాట్లాడండి డాక్టర్ గారితో, ప్రాబ్లం చెప్పండి. హలో, 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 చెప్పండి, వినపడుతుంది, చెప్పండి అమ్మా. సుధా గారు, డాక్టర్ గారు వింటున్నారు, ప్రాబ్లం చెప్పండి. హలో, కాల్ కట్ అయిపోయింది. డాక్టర్ గారు, మరి కృత్రిమ దంతాలు ఎంతవరకు స్ట్రాంగ్ గా ఉంటాయి, ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి, అసలు కృత్రిమ దంతాలను ఎందుకు పెట్టుకోవాలంట? వెరీ గుడ్. ఇప్పుడు కృత్రిమ దంతాలు అనగానే ఒకే కలర్ లో ఉంటాయి అలా ఉండదండి. ఇది వరకు మెటల్ క్రౌన్స్ వేసేవాళ్ళం, అంటే కృత్రిమ దంతాల్లో మెటల్ కూడా వేసేవాళ్ళం. కానీ ఈ పేషెంట్లందరూ నల్లగా ఉండే మెటల్ క్రౌన్స్ పెట్టడానికి, మెటల్ గా మెటల్ తో తయారు చేసిన కృత్రిమ దంతాలు పెట్టుకోవడానికి ఎవరూ ఇష్టపడట్లేదు. తర్వాత మెటల్ సిరామిక్ అనేది అందుబాటులోకి వచ్చింది, ఇప్పుడు చాలా మంది దాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఏంటి, జిర్కోనియం అనే మెటీరియల్ తో కృత్రిమ దంతాలు పెట్టుకోవడం వల్ల అవి చాలా స్ట్రాంగ్ గా ఉండడమే కాకుండా దానిలోని మన నేచురల్ పళ్ళకి ఒక నేచర్ ఉంటుంది, ట్రాన్స్లూసెన్సీ అనే నేచర్, అంటే లైట్ పళ్ళ మధ్య నుంచి పాస్ అయి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. అదే నేచర్ జిర్కోనియం అనే మెటీరియల్ లోని రిప్లికేట్ అయ్యి అది కూడా సేమ్ మన నేచురల్ పళ్ళు ఎంత అందంగా బలంగా ఉంటాయో జిర్కోనియంతో పెట్టిన పళ్ళు కూడా అంతే నేచురల్ గా అంతే బలంగా ఉంటాయి. సో కృత్రిమ దంతాలు ఏర్పాటు చేసుకోవడంలో ఎవరు ఇబ్బంది పడకండి, చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఉన్నాయి, మీ ఎకనామికల్ స్టేటస్ కి తగినట్టుగా ఉన్నాయి. అసలు కృత్రిమ దంతాలు ఎందుకు పెట్టుకోవాలి, పెట్టుకోకుండా మానేయచ్చు కదా, ఒక పక్క లేకపోతే ఇంకో పక్క నమిలి తినేయచ్చు కదా అని చాలా మంది అనుకుంటూ అలాగే మేనేజ్ చేసేయడం మేము రోజు చూసే కేసెస్ లో కనపడతా ఉంది. అలా చేయకూడదండి, అలా ఒక పన్ను లేకపోతే మొత్తం పళ్ళ చెట్టు కదిలిపోయే అవకాశాలు ఉంటాయి.
ಏನಾದರೂ ಆಗಲಿ ಭಯವಿಲ್ಲ, ಚಿನ್ನದ ಮೇಲೆ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ.